మెదక్ జిల్లా రామాయణంపేటలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఏబీవీపీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో రామాయణపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాయణపేట పట్టణంలోని శ్రీ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద హిందూ యోగి అని వేదాంత యోగ తత్వ శాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కల్పించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడని, హిందూ తత్వ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఓ ప్రముఖ వ్యక్తి అని అమెరికాలో చికాగో సమావేశంలో హిందూ మత ప్రశంస గురించి ఎన్నో అద్భుతమైన ఉపన్యాసాలు చేసి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని, భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారని, దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశల చాటి చెప్పిన గొప్ప యోగి స్వామి వివేకానంద అని, 1984 నుండి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుందని ఏబీవీపీ నాయకులు అన్నారు. భారత యువత స్వామి వివేకానందను ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చెయ్యాలని, దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. యువత అనేది భారతదేశానికి వెన్నుముక, అంటే ప్రతి దానికి ముందుండి నడవాలని చెప్పేసి స్వామి వివేకానంద తెలియజేశారు. దానివల్ల మనం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. ఇంకా కోసం, ధర్మం కోసం మనం అందరం ముందుండాలి. ధర్మం కోసమైనా దేశం కోసమైనా ఆ పదం వస్తే మనం ఖచ్చితంగా యువత ముందుండి ముందుకు అడుగువేసి వాళ్ళని అందరినీ నడిపించాలని కోరుతున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రామంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశంలో యువతి యువకులు ముందంజలో ఉంటుంది. అలాగే వివేకానంద బాటలో నడుచు యువత అందరూ కూడా వివేకానందని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తూ, అలాగే ఏబీవీపీ వివేకానంద మాట ఏబీవీపీ బాటగా చేస్తూ వివేకానందని ఆదర్శంగా, యువత అందరూ కూడా వివేకానందని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా జయించారు. బాబు, ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో వివేకానంద యొక్క 160వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వివేకానందుడు మన స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటాలు చేసేవాడు. వివేకానందుని యొక్క మాటని మన యువత అంతా ఆదర్శంగా తీసుకొని వివేకానందుని మాటలో మన యువత బాట వైపుగా నడవాలని కోరుతున్నాము. చికాగో మహాసభలో మన స్వాతంత్రం గురించి ఎంతో చక్కగా చెప్పిన మహోన్నత వ్యక్తి మన స్వామి వివేకానంద ఆశయాలను మనం కొనసాగించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క యువత మన వివేకానందుని మాటలో బాటలో నడవాలని ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.